గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, మనం ట్యాక్స్ అంటే ఏంటి, ఎందుకు కడుతున్నాం, ఎక్కడికి వెళ్తుంది, ఎవరి డబ్బు, మన కోసం ఏం జరుగుతుంది, దేశం పడిపోతుంది, 70 సంవత్సరాల నుంచి పడిపోతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా, నాకెందుకు దేశం గురించి నేను అనుకుంటాను, నీకెందుకు దేశం గురించి నువ్వు అనుకుంటావు, నా భార్య పిల్లలు బాగుంటే చాలు కదా నేను అనుకుంటాను, నా భార్య పిల్లలు బాగుంటే కదా చాలు కదా నువ్వు అనుకుంటావు, కట్టాల్సిన ట్యాక్స్ కడతావు, ఆ ట్యాక్స్ ఏమవుతుందో ప్రశ్నించాలన్న ఆలోచన కూడా ఉండదు కదా. వేల మంది ప్రాణత్యాగం చేసి నీ ఒళ్ళో పెట్టింది ఓటు హక్కు నువ్వు దాన్ని 200కి అమ్మేశావు. ఎప్పుడైతే నువ్వు 2000కి నువ్వు అమ్ముడుపోయావో నువ్వు ఎవడి ప్రశ్నిస్తావు, ప్రశ్నించడం నీ నాలుగు ఎక్కడ వస్తుంది, నువ్వు 2000కి నీ ఓటుకు అమ్ముకోవడం ఏంటి, అసలు ఒక బీర్ బాటిల్ అమ్ముకోవడం ఏంటి, ఒక బిర్యానీ బాటిల్ అమ్ముకోవడం ఏంటి, 5000కి అమ్ముకోవడం ఏంటి, సిగ్గుచేటు సార్, దేశాన్ని నమ్మేస్తున్నావు కదా సార్. భారతీయుడు ఎలా ఉండాలి సార్, అవసరం ప్రాణాలు కూడా అన్ని సిద్ధపడాలి, అది కదా మన స్వతంత్ర సమరయోధులు మనకు నేర్పింది. ఓటు అమ్ముకోవటం సొంత తల్లిని సొంత దేశాన్ని అమ్ముకోవడం హీనం, పైన తెలిపిన ఎవడులో కూడా ఒకడు నాకు నచ్చలేదు అని ఒక ఓటు ఉంటుంది, ఎన్ఓటీఏ, నోటాకి ఒత్తి రండి సార్, డబ్బులు నీకు ఇవ్వలేదు కానీ వేరే వాడికి ఇచ్చాడుగా, ఓటు హక్కు అమ్మేవాడు ఓటుని కొనేవాడు ఇద్దరు దేశద్రోహులే. నోటి సమాజంలో ఉన్నటువంటి రోజు రోజుకి పెరిగిపోతున్న విపరీతమైన ధోరణుల వల్ల చెడు అలవాట్లకి గురైపోతున్న పరిస్థితి చాలా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా అలవాట్లు వచ్చేసిన తర్వాత ఎలా వదులుకోవాలో అర్థం కానీ పరిస్థితి, స్మోకింగ్ అలవాటైపోయింది, మద్యపానం అలవాటైపోయింది, ఎలా వదులుకోవాలో అర్థం కావట్లేదు. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఉన్న అలవాట్లను సరిచేసుకోవడం ఎలా, అసలు మంచి అలవాటు ఎలా చేసుకోవాలి, డిసిప్లిన్ ఎలా తెచ్చుకోవాలి, క్రమశిక్షణ ఎలా రావాలి లైఫ్లోకి, మన చెడు అలవాటుని ఎలా దూరం చేసుకోవాలి, లేజినెస్ని ఎలా దూరం చేసుకోవాలి, మన్ని డిసిప్లైన్ లైఫ్కి ఎలా చేసుకోవాలి, పర్సన్గా పర్ఫెక్ట్ టైం టేబుల్ మెయింటైన్ చేసే విధంగా ఒక మంచి అలవాటు. ఎందుకంటే మీకున్నటువంటి చిన్న చిన్న మంచి అలవాట్లే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి, అదే మీకున్నటువంటి చిన్న చిన్నటువంటి దుర అలవాట్లే అధమ స్థాయికి పడేస్తాయి. జాగ్రత్త, అలవాట్లే మీ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. మీ అలవాట్లను మార్చుకోండి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. ఇదే ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, మీరు స్కూల్ గోయింగ్ పిల్లలైనా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానీ, పేరెంట్స్ అయినా కానీ, బిజినెస్ పీపుల్ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రతి వ్యక్తి తన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి, మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. అందుకే ఇలాంటి గొప్ప మార్పు సమాజంలో రావాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశము, ఒక గొప్ప వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏంటి, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లను మార్చుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి. 30వ తేదీన అద్భుతమైనటువంటి వర్క్షాప్, డోంట్ మిస్ వర్క్షాప్, ఆన్లైన్లో జరగబోతుంది ఈ వర్క్షాప్. మరి మీరు దీంట్లో సీట్ ఎలా బుక్ చేసుకోవాలి, వెంటనే బ్రదర్ షఫీ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తెలుసుకోవచ్చు, డోంట్ మిస్ ఆపర్చునిటీ. అంతేకాకుండా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము అతి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న పిల్లలే ప్రేమించుకోవడము, నేను అతన్ని లవ్ చేస్తాను, నేను ఏమైనా లవ్ చేస్తాను, అతను లేకపోతే ఉండలేను, ఏమో లేకపోతే ఉండలేను అని చెప్పేసి చాలా సిచ్యువేషన్ మనం వింటున్నాము. అంతేకాకుండా బ్రేకప్, ఏంటి బ్రేకప్, నన్ను కలుసున్నారు బ్రేకప్ అయిపోయింది, నన్ను అతను మాట్లాడలేదు, ఈమె నన్ను మాట్లాడలేదు, నన్ను పెళ్లి చేసుకున్నట్టుంది, నన్ను మాట్లాడడం వదిలేసింది, నాతో కాకుండా వాళ్ళతో మాట్లాడుతుంది, బ్రేకప్ అయిపోయింది, బతకాలనిపించట్లేదు, నేను చచ్చిపోతానని చెప్పేసి బ్రేకప్, ఎటు చూసినా బ్రేకప్. ఈరోజు మిషన్ నేను శాతంగా అనేక కాల్స్ వస్తున్నాయి, ఏంటంటే బ్రేకప్ కాల్స్, లవ్ ఫెయిల్యూర్ కాల్స్. అంతేకాదు పెళ్ళి అయిన తర్వాత బ్రేకప్, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళి అయిపోయిన 6 నెలలకి 1 సంవత్సరానికి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, అసలు భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య హక్కులు ఏంటి, భర్త హక్కులు ఏంటి, జీవితంలో ఎలా సర్దుకుపోవాలి, తప్పు భార్యతో ఎక్కడ జరుగుతుంది, భర్తతో ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఎలా లైఫ్ లీడ్ చేసుకుని ముందుకెళ్ళాలి, ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని ఒక ముందుకెలా తీసుకెళ్ళాలి, ఒక సరైన అవగాహన లేదు. లేకపోవటం వల్ల జరిగినటువంటి పెళ్ళిళ్ళు దాదాపుగా సగం కూడా ఉంటాయా ఊడిపోతాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1,00,000 మంది డైవర్స్ కోసం అప్లై చేసినటువంటి పరిస్థితి. అందుకే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కోసమే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ అందరి కోసం అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. 13వ తేదీన ఆదివారం ఆన్లైన్లో మార్నింగ్ 11:30 నుంచి 2 అవర్స్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని బుక్ చేసుకోవడం కోసం మీరు బ్రదర్షిప్ యాప్ని డౌన్లోడ్ చేయండి, వర్క్షాప్లో సీట్ వెంటనే బుక్ చేసుకోండి. మీ లైఫ్లో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చుకోండి, మీ ఫ్యామిలీలో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకురండి, మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ తీసుకురండి. ఆల్ ద బెస్ట్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ గ్రేట్ వండర్ఫుల్ వర్క్షాప్స్. మనం వర్క్షాప్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.